ప్రస్తుతం మీరు చూస్తున్న వార్తలన్నీ మానవ సంబంధాలకు సంబంధించినవి. తిరుపతిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఘాతుకానికి సంబంధించిన వార్త ఇది. భార్య పద్మను హతమార్చి చెరువులో పడేశాడు భర్త వేణుగోపాల్. భార్య మృతదేహాన్ని సూట్ కేసులో చెరువు దగ్గరకు తీసుకొచ్చి దుప్పట్లో చుట్టి డెడ్ బాడీని చెరువులో పడేసినట్లు భర్త వేణుగోపాల్ పోలీసుల ముందు అంగీకరించాడు. ఎముకల గూడుగా మారిన పద్మ డెడ్ బాడీని తిరుపతి ఈస్ట్ పోలీసులు వెలికితీశారు. విడాకులిమ్మంటే ఇవ్వలేదు కాబట్టి భార్యను చంపేశానని నిందితుడు వేణుగోపాల్ చెప్తున్నాడు. జీవకోనకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వేణుగోపాల్కు కొర్లగుంటకు చెందిన పద్మకు 2019లో పెళ్లైంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. విభేదాలు ముదరడంతో పద్మ పుట్టింట్లోనే ఉండిపోయింది. పెద్దల పంచాయతీలో జనవరి 5న పద్మ కాపురానికి తీసుకువెళ్లాడు వేణుగోపాల్. ఈ 5 నెలల్లో తల్లిదండ్రులతో పద్మ మాట్లాడలేదు. కూతురు సంతోషంగా ఉందని హైదరాబాద్లో ఉండొచ్చని తల్లిదండ్రులు భావించారు. కానీ ఇటీవల అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించారు వారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ స్పందించింది. కమిషన్ సభ్యురాలు పద్మ ఏమంటున్నారో మా ప్రతినిధి రాజు వివరాలు అందిస్తారు. తిరుపతిలో పద్మ అనే యువతిని అత్యంత కిరాతకంగా హతమార్చి వెంకటాపురం చెరువులో పడేసినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వేణుగోపాల్ నిర్వాహకంపై ఇప్పటికే తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. కఠినంగా శిక్షించాలని మహిళా కమిషన్ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మహిళా కమిషన్ సభ్యురాలు లక్ష్మీమంతా ఉన్నారు. చెప్పండి, వేణుగోపాల్ విడాకులు ఇవ్వలేదు కాబట్టి భార్యను హతమార్చానని చెప్పేసి చాలా స్పష్టంగా చేసిన తర్వాత ఈ వ్యవహారం మీ నోటీసు కూడా వచ్చింది. గతంలో బాధితులు మీ నోటీసుకు వచ్చి ఈ వ్యవహారాన్ని మీ దృష్టి తెచ్చుకున్నప్పుడు కేసుని ఏ విధంగా డీల్ చేశారు? పద్మ నవంబర్ 29వ తేదీ నన్ను ఆశ్రయించారు మహిళా కమిషన్ని. కంప్లైంట్ రిటర్న్గా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. తన భర్త 4-5 సంవత్సరాల నుంచి అనేక వేధింపులకు గురి చేస్తున్నాడని, తనను 1-2 సందర్భాలలో కలిసి కాపురం చేద్దామంటూ నమ్మించి మాయమాటలు చెప్పి, మరి కాణిపాకం లాంటి మంచి గుడిలో కూడా ప్రమాణాలు కూడా చేసి తర్వాత కూడా నన్ను నాకొద్దు నువ్వు అని వేధించటము, అదేవిధంగా అదనపు కట్నం తీసుకురావాలని కూడా పదే పదే కోరడము, అది లేకపోతే తీసుకెళ్లే ప్రసక్తే లేదనడము, అదేవిధంగా అనేక సందర్భాలలో నిన్ను వదిలేస్తాను అంటూ తనకి ఒక అనుమానం కూడా ఉంది, తన భర్తకు కూడా వేరే లీగల్ కాంట్రాక్ట్స్ ఏవో ఉన్నాయని తన్ను తన భర్తను కలపమని మహిళా కమిషన్ను వేడుకుంది. మేము ఆమెకు కౌన్సిలింగ్ చేసి ఇలాంటి అనేక సందర్భాలలో నిన్ను తీసుకెళ్లడం మోసగించడం చేసిన వ్యక్తి, నిన్ను భౌతికంగా కూడా గాయపరిచిన వ్యక్తితో జీవించడం అన్నది కరెక్టు కాదు. కాబట్టి నువ్వు చదువుకున్నావు, తప్పకుండా ఎక్కడైనా మంచి ఉద్యోగం చేసుకొని మంచి జీవితము బ్రతకొచ్చమ్మా, తల్లిదండ్రులతో కలిసి అలాంటి వ్యక్తిని వదిలేసేయమ్మా, అతనికి శిక్ష పడేట్టుగా చేద్దామని చెప్పడం కూడా జరిగింది. వారిని విచారించవలసిందిగా మహిళా కమిషన్ లెటర్ పెట్టిన తర్వాతే పోలీసులు వెళ్ళి విచారణలో భాగంగా అతన్ని విచారించడం, అతను చంపేశాడని తెలియటం, వాళ్ళను తీసుకొచ్చి కస్టడీలోకి తీసుకొని అమ్మాయి వెంకటాపురం చెరువులో తాను మూటగట్టి చంపేసి జనవరి 5వ తేదీనే చెరువులో వేశానని ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి మేము ఎస్పీ గారిని ఈరోజు కలవడం జరిగింది. ఇలాంటి ఘటనకు పాల్పడే ఇలాంటి ఉన్మాదులను, కీచకులను, ఇలాంటి అంతకులను అసలు వదలకూడదు. ఇంత దారుణానికి వడగట్టిన వ్యక్తిని ఎంత పెద్ద సెక్షన్స్ పెట్టి శిక్షించినా కూడా తప్పులేదు. ఇలాంటి వ్యక్తిని వదలకూడదు. అది పోలీసుల అలసత్వం ఉన్నా, ఎవరి అలసత్వం ఉన్నా, ప్రభుత్వం కానీ మహిళా కమిషన్ కానీ వదిలే ప్రసక్తి లేదు. తప్పకుండా బాధితురాలి పేరెంట్స్కు అండగా ఉంటాం. వారికి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం తప్పకుండా మహిళా కమిషన్ అండగా ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 3 అదుపులోకి తీసుకున్నారు. మరికొద్ది మందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లో వీళ్ళందరినీ మీడియా ముందు కూడా హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ తిరుపతి నుంచి.